అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 3, టైం 10:30 AM అవుతుంది. ఇప్పుడు బైక్ అయితే పీపీఎఫ్ చేయించాలి, ఎందుకంటే నేను లడాక్ వెళ్ళే ముందే చేయిద్దాం అనుకున్నా, బట్ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళేసి, ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి అన్నట్టు, ఫ్రంట్ బ్యాక్ ఇవి రిమూవ్ చేయాలి షోరూంలో. ఎందుకంటే ఈ గ్రిల్ వచ్చేసి ఇది హెడ్లైట్కి లింక్ ఉంది అన్నట్టు ఇది మొత్తం. సో ఆల్రెడీ పీపీఎఫ్ షోరూమ్కి వెళ్ళాను నిన్న ఈవినింగ్. సో వాళ్ళకి అది రిమూవ్ చేయడం అర్థం కావట్లేదు ఎలా చేయాలనేది. సో అందుకే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి షోరూంలో ఈ రెండు రిమూవ్ చేయించేసి వెనుక ప్యాన్ ఎయిర్ పెట్టే గ్రిల్ ఉండే అన్నట్టు. సో అది ఈ ఫ్రంట్ది ఈ రెండు తీసేసి పీపీఎఫ్ వాళ్ళకి పీపీఎఫ్ షోరూమ్కి బైక్ అప్ అయిపోయినాం అనుకోండి, మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసి ఇస్తా అన్నారు పీపీఎఫ్ది. సో పీపీఎఫ్ చాలా మ్యాంటర్, ఎందుకంటే మళ్ళీ స్క్రాచెస్ ఇట్లా పడ్డాయి అనుకో, చాలా గలీజ్గా అనిపిస్తుంది బైక్. మనది అసలే కొంచెం వైట్ కలర్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 month 7th వస్తే 1 month అవుతుంది బైక్ తీసుకొని. సో ఎప్పుడో చేపియాలి, బట్ మనకే టైమింగ్ సెట్ అవ్వక చేయించలేదు. లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అడిగాను కానీ రేట్లు అక్కడ చాలా హెవీగా ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, సో వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాను. కొంచెం రీజనబుల్ రేట్కే మనకైతే పీపీఎఫ్ అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ షోరూమ్కి వెళ్ళేసి రిమూవ్ చేయించేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఇది రిమూవ్ చేయడానికే మినిమం 1 hour అట్లా పడుతుందంట. సో మళ్ళీ ఫిట్ చేయాలంటే కూడా సేమ్ అంతే టైం పడుతుంది కదా. సో షోరూమ్లే మనకి 1-2 hours టైం వేస్ట్ అయిపోద్ది. సో పీపీఎఫ్కి ఎంత తొందర ఇస్తే అంత మంచిది. ఇప్పుడు 10:35 అవుతుంది టైము. సో వీళ్ళని తొందర మనం ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఫినిష్ చేయాలి. అండ్ రేపు బైక్ రిజిస్ట్రేషన్ వర్క్ ఉంది. సో ఈరోజు ఇది కంప్లీట్ అయితే రేపు రిజిస్ట్రేషన్ వర్క్ చేయించాలి. ఈరోజే స్లాట్ బుక్ చేశాను రేపటికి. సో ఈరోజు ఈ వర్క్, రేపు అది, రెండు మ్యాక్సిమం ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోద్ది. యాక్చువల్ బైక్ తీసుకున్నాక నాకు 4 డేసే టైం కుదిరింది. సో ఆ 4 డేస్లో నేను హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చాను, హైదరాబాద్ ట్రై చేశాను కానీ సెట్ అవ్వలేదు. ఇక రిజిస్ట్రేషన్కి టైమింగ్ అసలు కుదరలేదు, ఎందుకంటే లడాక్ రైడ్ కోసం ప్లానింగ్స్ అవి చేసుకొని ఉండే. సో ఇప్పుడైతే మనకు టైం ఉంది, ఈరోజు చేయించేద్దాం ఫాస్ట్గా. షోరూమ్కి అయితే వచ్చినాం, ఒకసారి అడిగి వద్దాం ఇది రిమూవ్ చేయడానికి ఎంత టైం పడుతుందో. అంత కాంప్లికేటెడ్ అది ఇప్పుడు ఎంత టైం పట్టచ్చు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఓల్డ్ హిమాలయన్ అయితే చేస్తారట, కానీ కొత్త హిమాలయన్ ఎప్పుడు చేయాలి. సో బైక్ అయితే అవి రిమూవ్ చేసా. బైక్కి లుక్ మాత్రం ఇట్లుంది, ఏదో ర్యాలీ బైక్ టైప్ ఉంది మొత్తం. ఇది కూడా తీసుకెళ్తున్నా ఎందుకంటే ఇది పీపీఎఫ్ చేయించాలి కదా. సో యాక్చువల్లీ ఇది రిమూవ్ చేపిద్దాం అనుకున్నా, దీనికన్నా ఈజీగా ఇదే వచ్చేసింది. సో ఇదే తీపిచ్చేసా. ఫ్రంట్ కూడా ఇవి ఇట్లుంది బ్రో. ఇది ఇవి కూడా ఇక్కడే పెట్టేసేయండి, మళ్ళీ పోతాయేమో. ఆ గ్రిల్స్తో పాటు పెట్టేసి ఫ్రంట్ కూడా. గ్రిల్ లేకపోయేసరికి మొత్తం బోడబోడ ఉంది లుక్ అంతా. వాటితో పాటే పెట్టేసి. ఓకే బ్రో, కాల్ చేస్తా. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఊగుతుంది లైట్ లైట్గా. ఇక్కడ నుంచి రాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళాలి, ఒక 5 kilometers వస్తుంది అనుకుంటా అంతే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా ఊగుతుంది ఎందుకంటే ఇంతకుముందు సపోర్ట్ ఉండే కదా, ఇది సపోర్ట్ లేకపోయేసరికి ఊగుతుంది. సో ఇది పెద్ద అడ్వెంచరే అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే పీపీఎఫ్ వాళ్ళకి అది ఇప్పటికీ వస్తలేదు, కానీ డెడ్ ఈజీ ఉంది. ఇప్పుడు నేను చూసా కదా, చాలా ఈజీగా ఉంది. బట్
ఎందుకులే రిస్క్ వాళ్ళకి తెలియనప్పుడు అని షోరూమ్కే తీసుకొచ్చా. సో మ్యాక్సిమం ఇది హాఫ్ డేలా ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఫిట్ చేయించాలంతా. ఇదే రెట్రో మోటివ్ డీటెయిలింగ్ స్టూడియో. ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫామ్ చేశాను వస్తానని చెప్పి. సో ఫాస్ట్ ఫాస్ట్గా పీపీఎఫ్ కంప్లీట్ చేసుకొని ఇదే రోజు మొత్తం ఫిట్టింగ్ అయిపోవాలి. సో ఇదే రెట్రో మోటివ్ డీటెయిలింగ్ స్టూడియో, లోపలికి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఆల్రెడీ రెండు కార్లు ఉన్నాయి ఇక్కడ. అది డైరెక్ట్ అదే తీసుకొచ్చేసా ఇక్కడ, యాక్చువల్లీ తీసేయాలి కానీ దీనికంటే అది ఈజీగా వచ్చింది సో అదే తీసుకొచ్చేసా. ఇది చాలా టైం పడుతుంది అట ఇప్పటికి. సో ట్యాంక్ ఇది అటు సైడ్ కూడా ఉంటుంది, దీనికి కావాలి. అండ్ ఇది ఫ్రంట్ మడ్గార్డ్. ఈ కలర్ ఉంది కదా పెయింట్ ఉన్న సర్ఫేస్కి అన్నిటికి కావాలి. 1, 2, 3, 4, 5 పీసెస్ మొత్తం. సో బండి సీట్లు వెనక గ్రిల్లు ఫ్రంట్ గ్రిల్ తీసేస్తే బండి లుక్ ఇట్లా ఉంది మొత్తం, వెరైటీగా ఉంది. ఏదో ర్యాలీ బైక్ టైప్ ఉంది ఇదైతే. పీపీఎఫ్కి మినిమం 4 అవర్స్ పడుతుందంట క్లీనింగ్ చేసి, మళ్ళీ పాలిషింగ్ చేసి దాని నుంచి మెటీరియల్ అప్లై చేయాలి. సో మినిమం 4 అవర్స్ పడుతుందంట. ఇప్పుడు టైం సో బైక్ అయితే ఆల్మోస్ట్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా చేస్తున్నారు. మేబీ నైట్ 12 వరకు అయిపోద్ది అంట మ్యాక్సిమం. సో మార్నింగ్ ఇచ్చేస్తారు మాకు బైక్. సార్ చూపిస్తుంది అండి, ట్యాంక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో వేస్తున్నారు ఇప్పుడు. ఏం అయ్యవాలా, ఇది మేజర్ మేజర్ కాబట్టి దీనికి ఫస్ట్ చేస్తున్నారు. ఇది అయిపోయాక ఈ ప్యానెల్స్ చిన్నవి అది టెయిల్ లైట్ ఉంటాయి కదా, అక్కడ ఉంది టెయిల్ లైట్, సో దానికి చేస్తారంట. ఏబి ఇక్కడ స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే. ఈ షేప్స్ మనకి ఏంటంటే మెయిన్ ఈ షేప్స్ రావాలన్నట్టు, షేప్స్ గురించే వీళ్ళ తంటాలన్నీ. సో వీటికే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా మనది మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇట్లా, బట్ ఇది ఆఫ్టర్ మనం పీపీఎఫ్ అప్లై చేసాక ఇట్లా గ్లాసీ లుక్ వస్తుంది అన్నట్టు మొత్తం. ఇంకా దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఇది మ్యాక్సిమం ఇంకో 1/2 అవర్లో అయిపోద్ది. ఇది అయిపోతే మిగతా పార్ట్స్ అని మ్యాక్సిమం నైట్ వరకు ఫినిష్ చేస్తారంట. చూడండి ఇప్పుడు ఎంత గ్లాసీ లుక్ ఉందో మొత్తం.
మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోటివ్ డీటెయిలింగ్ స్టూడియో.